నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని కొత్తపేట బస్టాండ్ సెంటర్ నందు యూటీఎఫ్ ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాకు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడారు. మంచి పరిపాలన కావాలి, అప్పుడే అందరూ అభివృద్ధి చెందాం. దానికి మార్గనిర్దేశకులు మీరు, మీకు చెప్పక్కర్లేదు. అందరూ విద్యావంతులు, మహామేధావులు మీరు విద్యావంతులు, అనేక విషయాల మీద అవగాహనలో వాళ్ళు. మీకు మేము చెప్పాల్సినంత పరిస్థితి కాదు. వచ్చే కాదు, నాలుగు మాటలు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడటం జరుగుతుంది తప్ప, మీకు పూర్తి పరిపూర్ణ మద్దతు ఇస్తూ ఏ సహాయ సహకారాలు ఉన్నా నా నుండి మీకు అందిస్తారని తెలియజేసుకుంటూ, ఈ విషయాలు కూడా నేను పార్టీ దృష్టికి అధ్యక్షుల దృష్టి కూడా తీసుకువెళ్తారని మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. యూటీఎఫ్ ఊరుబాట, న్యాయమైన హక్కుల కోసం సాధించడం కోసం ఈనాడు ఉపాధ్యాయులు రూట్ ఎక్కవలసినటువంటి పరిస్థితి. అంటే వారి జీతాలు 1వ తేదీ నిమ్మని, పిఆర్సి అమలు చేయమని, డిఏలు సక్రమంగా ఇవ్వని, పిఎఫ్లో సమయానికి అందించమని, ఏపీ జిల్లా ఇతర తదితర ఆర్థిక బకాయిల సాధనకై నేడు మన కొత్తపేట తాలూకా వైజ్గా ఈయన అక్కడ పోరుబాట కోరికల సాధన కోసం, బకాయిల సాధన కోసం ఇక్కడ పాలు పంచుకున్న యావన మంది ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ సోదర సోదరి మళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ అరాచక పాలన ఈనాడు అన్ని వ్యవస్థలు కూడా ప్రశ్న పట్టిపోయాయి. అది ఉపాధ్యాయులకు కూడా ఈనాడు వాళ్ళ భద్రతకి, రక్షణకి కూడా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వంలో దాపురించింది. ఏనాడు ఊహించలేదు, ఏనాడు ఈ విధమైన ప్రభుత్వం వస్తుంది, ఇన్ని ఇబ్బందులు పెడతామని మీరు కూడా అనుకుని ఉంటారని నేను భావించట్లేదు. ఇక్కడ ఉపాధ్యాయులు అంటే మన దైవంతో సమానం. గురుదేవు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని అందరం మనం ఆరాధించుకుంటా ఉందాం. అంటే భావి భారత సమాజానికి ముందుగా రూపకర్తలు ఉపాధ్యాయులు. అంటే ఉపాధ్యాయుల్ని గౌరవిస్తారు, ఎవరైనా గౌరవిస్తారు, వారి పట్ల చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తారు. కానీ గుడ్డి ప్రభుత్వం, మూర్ఖ ప్రభుత్వం ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి మద్యం దుకాణాల దగ్గర కూడా ఉపాధ్యాయుల సేవలు ఉపయోగించుకోవడానికి దారుణానికి ఒడిగట్టింది ఈ ప్రభుత్వం. దానికి తోడు, ఎందుకంటే ఇందాక సోదరులు వారు ప్రసాద్ గారు చాలా చక్కగా వివరించాడు, ఎందుకంటే చాలా నాకు తెలియని విషయాలు కూడా కొంతమేర తెలిసినా కొన్ని విషయాలు నేను కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా విపులంగా ప్రభుత్వం ద్వారా ఎన్ని రకాలైనటువంటి ఈనాడు కష్టాలు ఎదురవుతున్నాయనేది తెలియజేయడం జరిగింది. మరి కరపత్రం ప్రకారం నేను ఇప్పుడే చూస్తే 11,462 కోట్లు మీకు చెల్లించాల్సి ఉంది. పరిస్థితి తప్ప వాళ్ళ యొక్క శక్తి అంతా ఉడిగిపోవడం తప్పితే ఈ సంవత్సరాలు గడిచే కొద్ది రేపొత్తున భవిష్యత్తు లేదు వాళ్ళకి. ఇవన్నీ కూడా పాలిట శాపాల్లో మారుతూ ఉన్నాయి. ప్రజల పాలిట, యువతరం పాలిట, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఉపాధ్యాయ ఒక డిఎస్సి లేదు. ఇది ఈ యొక్క ప్రభుత్వమైన దుర్మార్గమైన వైఖరి, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ తరఫున పరిపూర్ణమైన మద్దతు యూటీఎఫ్ వారికి మేము అందిస్తూ ఉన్నాం. ఇవే విషయాలు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, జాతీయ ప్రధాన గారి దృష్టి, లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ యొక్క స్నేహపూర్వకమైన వాతావరణంలోనే ఉపాధ్యాయ పక్షపాతిగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. అది భవిష్యత్తులో కూడా రేపు న్యాయం జరిగడానికి ఈ ప్రభుత్వంలో మీరు పోరాడండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పని అన్న మాటని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పోరాట తప్పదు. అంబేద్కర్ మహారాజ్ చెప్పిన బోధించు, సమీకరించి పోరాట 3 మాటలతోటే మనం ప్రజాస్వామ్యం పరిడి వెళ్తూ ఉంది.
దీనికి పూర్తి అండదండలు సహాయ సహకారాలు స్థానికంగా ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు నా గురించి కావాల్సి ఉన్నా నేను అందివ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈ యొక్క డెలిగేషన్స్ ఎలా ఉంటాయి, స్ట్రాంగ్ అసోసియేషన్, యూడిఎఫ్ అంటే చిన్నదేం కాదు, లేదు తెలియకప్పుడు ఇవ్వడం మీతో పెట్టుకున్న వాళ్ళు పొద్దున వాళ్ళు పునాదులు కదిలిపోతాయి, రేపు పొద్దున ప్రభుత్వ పునాదులు కదిలించే శక్తి మీకు ఉంది, ఉపాధ్యాయులకు ఉంది, అందులో యూడిఎఫ్ అంటే ఇంకా బలమైన ఆర్గనైజేషన్, రేపు ఆ సత్తు ఏంటో రేపు ప్రభుత్వాన్ని మీరు రుచి చూపిస్తారు. కళ్ళు తెరవమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కళ్ళు తెరవండి, ఉపాధ్యాయులు ఇబ్బందుల పాలు చేయకండి, స్నేహపూర్వక వాతావరణంలో వీరు న్యాయమైన న్యాయ సమ్మతమైన కోరికలు, వీరి హక్కులు కాపాడండి, న్యాయ సమ్మతమైన కోరికలు తెచ్చండి, మీరు ఇబ్బందులు పాలు చేసి కుటుంబాలు మీరు కుటుంబాలు పిల్లలు అన్నీ ఉంటాయి, మీకు పిల్లలు ఉండరా, పెళ్లి చేసుకోరా, మీ అవసరాలు ఉండవా, ఎన్ని మీ యొక్క రిటైర్ అయిపోతే ఏదో ప్లాన్ చేసుకుంటారో ప్రణాళిక, ఆ డబ్బు వస్తుంది, ఆ గ్రాడ్యుయేట్ వస్తుంది, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, ఏదో రకంగా దాన్ని ఒక ఏదో పర్పస్ఫుల్గా మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం, కనీసం అవి కూడా పొందే పరిస్థితి లేకుండా వ్యవహరించడం అంటే నాకు తెలిసిండి ఎప్పుడైనా నా ఊహ వచ్చాక నేను వెళ్ళాను, నా ఏంటంటే నేను దించిపెట్టిగా 85 ఆన్వర్స్ నేను పాలిటిక్స్లో ఉన్నాను, ఎప్పుడు ఏ ప్రభుత్వం విధంగా ఉద్యోగులు ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి నేను చూడలే, తొలిసారిగా ఈ ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నాం, దానికి తగిన ఫలితం వాళ్ళు అనుభవిస్తారు, కానీ ఈ లోపల సఫర్ అవుతూ ఉన్నారు. బాధ ఏంటంటే సఫర్ అవుతారు, వాళ్ళు బాధితులు కాని వాళ్ళు ఎవరు లేరు ఈ సమాజంలో, అన్ని వర్గాలు బాధితులే,